వెల్కమ్ టు 99 బ్రిక్స్ ప్రాపర్టీస్. ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న లగ్జరీ న్యూ ట్రిప్లెక్స్ విల్లా అండి. హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. ఇది 5 BHK ట్రిప్లెక్స్ విల్లా అండి, ప్లస్ సర్వెంట్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్కి 2 కార్ పార్కింగ్ స్పేస్ ఉందండి, అండ్ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. హౌస్ ఏరియా వచ్చేసి 240 స్క్వేర్ యార్డ్స్. హౌస్ డైమెన్షన్ వచ్చేసి 36x60, చాలా మంచి డైమెన్షన్ అండి. అండ్ హౌస్ బిల్టప్ ఏరియా వచ్చేసి 5000 SFT అండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి కాప్రా నియర్ సైనిక్పురి. ఇది సైనిక్పురి నుండి జస్ట్ 1.8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అండ్ సికింద్రాబాద్ నుంచి మీకు 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ హౌస్ గేటెడ్ కమ్యూనిటీలో వస్తుందండి. ర్యాంప్ దగ్గర గ్రానైట్ యూజ్ చేశారండి, అండ్ బ్యూటిఫుల్ గేట్ ప్రొవైడ్ చేశారండి హౌస్కి. హౌస్ ముందు 30 ఫీట్ రోడ్ ఉందండి. గార్డెనింగ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారండి హౌస్ ముందు. ఇది పార్కింగ్ ఏరియా, 2 కార్ పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు పార్కింగ్ స్పేస్లో. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ ప్రొవైడ్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో బోర్వెల్ అండ్ సంప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది సెట్బ్యాక్ ఏరియాలో మీకు సర్వెంట్ రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఇది సర్వెంట్ రూమ్. పక్కనే కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వాష్ ఏరియా. ఇక్కడ స్పేషియస్ వాష్ ఏరియా ఇచ్చారండి. ఇది కిచెన్ నుండి యాక్సెస్ ఉంటుందండి. బ్యూటిఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు, అండ్ మెయిన్ డోర్ కూడా చూడొచ్చండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. టీక్ వుడ్ మెయిన్ డోర్ స్టాండర్డ్గా ఇచ్చారు. ఫ్రేమ్ కూడా చాలా స్టాండర్డ్గా ఉందండి. ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 11x4 అండి, చాలా స్టాండర్డ్గా ఇచ్చారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ అండి, చాలా స్పేషియస్గా ఇచ్చారు.
బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు విత్ ఎల్ఈడి లైట్స్తోని. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అమ్యూనిటీస్ వచ్చేసి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, కమ్యూనిటీ హాల్, గెస్ట్ రూమ్స్, పార్క్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఎట్సెట్రా అండి. హౌస్ ఫ్లోరింగ్ వచ్చేసి విట్రిఫైడ్ టైల్స్ అండి. లివింగ్ రూమ్స్లో స్పేషియస్ విండోస్ ఇచ్చారు. అన్ని విండోస్కి గ్రానైట్ ఫ్రేమింగ్ ఇచ్చారు. ఈ లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా ప్రైజ్ వచ్చేసి 3 crore 70 lakhs, నెగోషియబుల్ అండి. ఇది టీవీ యూనిట్ స్పేస్. హౌస్కి లిఫ్ట్ ప్రొవైడ్ చేశారండి. ఇది డైనింగ్ ఏరియా. వాష్ బేసిన్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇది మాడ్యులర్ కిచెన్ స్పేస్. ఇది కస్టమర్ వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవచ్చండి. స్పేషియస్గా ఇచ్చారు. ఈ డోర్ నుండి వాష్ ఏరియాకి యాక్సెస్ ఉంటుందండి. ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా అండి. 240 square yards, బిల్టప్ ఏరియా 5000 SFT అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. అన్ని బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి. అన్ని బెడ్రూమ్స్లో ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి 2 windows వచ్చాయి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 14x14 అండి. ఇది డ్రెస్సింగ్ స్పేస్. ఇది అటాచ్ వాష్రూమ్. అన్ని వాష్రూమ్స్లో టైల్స్ పై వర్క్ ఇచ్చారండి, కంప్లీట్గా ఇచ్చారు. ఈ ప్రాపర్టీ కావాలనుకునేవారు స్క్రీన్పై ఉన్న మా నంబర్కి కాంటాక్ట్ చేయవచ్చండి.
ఇక్కడ సీనరీ ఫొటోస్కి స్పేస్ ఇచ్చారండి, లైటింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. స్టేర్ కేస్కి గ్రెనైట్ యూజ్ చేశారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి, చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి, అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా 2 బెడ్రూమ్స్ వచ్చాయి. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇచ్చారండి. ఇది పూజా రూమ్ అండి, ఇది బాల్కనీ అండి, బాల్కనీ స్పేషియస్గా ఇచ్చారండి. సెకండ్ ఫ్లోర్లో కూడా ఒక బాల్కనీ వస్తుందండి. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇచ్చారండి, ఎల్ఈడి లైట్స్. ఈ బాల్కనీ నుండి బెడ్రూమ్కి కూడా యాక్సెస్ ఇచ్చారండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 16.3 x 13.6 అండి. ఇక్కడ డ్రెస్సింగ్ స్పేస్ ఇచ్చారు. ఇది అటాచ్ వాష్రూమ్, అన్ని వాష్రూమ్స్లో డ్రై ఏరియా అండ్ వెట్ ఏరియా సపరేట్గా ఇచ్చారండి. ఇక్కడ టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారు హాల్లో. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి, చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఈ బెడ్రూమ్లో కూడా 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 19.6 x 14 అండి, చాలా స్పేషియస్గా వచ్చిందండి బెడ్రూమ్. ఇక్కడ డ్రెస్సింగ్ స్పేస్ ఇచ్చారు.
ఇది అటాచ్ వాష్రూమ్, చాలా స్పేషియస్గా ఇచ్చారు అటాచ్ వాష్రూమ్ కూడా. డ్రై అండ్ బ్యాక్టీరియా ఇచ్చారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా అండి. డైమెన్షన్ వచ్చేసి 36x60, చాలా మంచి డైమెన్షన్. ఇది సెకండ్ ఫ్లోర్లో హాల్ అండి. ఈ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ వచ్చాయి. ఈ హౌస్ యొక్క బిల్టప్ ఏరియా వచ్చేసి 5000 SFT అండి. ఇది సెకండ్ బాల్కనీ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఈ బాల్కనీ నుండి కూడా బెడ్రూమ్కి యాక్సెస్ ఇచ్చారు. ఇది 4th బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ నుండే బాల్కనీకి యాక్సెస్ ఉంది మీకు. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 16.3x14.3 అండి. ఇది డ్రెస్సింగ్ స్పేస్. ఇది అటాచ్ వాష్రూమ్. ఇది హాల్లో టీవీ యూనిట్ స్పేస్. ఇది 5th బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈ బెడ్రూమ్ హోమ్ థియేటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 22x14 అండి. ఇది డ్రెస్సింగ్ స్పేస్. ఇది అటాచ్ వాష్రూమ్ అండి.
ఈ హౌస్కి టెర్రస్ ప్లేస్లో మీకు ఎక్స్ట్రా వాష్రూమ్ ఇచ్చారండి, అండ్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.